ఉన్నారా నేను శ్రీలక్ష్మి రోజు నిమ్మకాయల్ని ఏదో రకంగా వాడుతూనే ఉంటాం చాలామంది పొద్దున్నే తేనె నిమ్మరసం తాగుతూ ఉంటారు ఇలా వాడిన నిమ్మ తొక్కల్ని పాడేస్తూ ఉంటాం కానీ అలా వాడేసిన నిమ్మ తొక్కలతో ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను ఫస్ట్ టిప్ ఏంటంటే రోజు మూడు నుంచి నాలుగు లీటర్లు వాటర్ తాగడం మంచిదని ప్రతి డాక్టర్లు చెప్తూనే ఉంటారు కాకపోతే చాలామందికి తాగాలని ఉన్న ప్లెయిన్ వాటర్ తాగబుద్ధి కాదు అలా అలాంటి వాళ్ళ కోసం వాటర్ బాటిల్ తీసుకుని అందులో మనం పిండేసిన నిమ్మచెక్క యాడ్ చేయాలి తర్వాత అందులో కొన్ని పుదీనా ఆకులు కూడా వేయాలి పుదీనాకును లైట్గా తుంచుకొని వేసుకోవాలి నిమ్మరసం యాడ్ నిమ్మ నిమ్మరసం మనం ఏ కూరల్లో వాటిలో వేసుకోవాలి తప్ప ఇలా వాటర్లో వేసుకుని ఎక్కువ తాగుతూ ఉంటే పళ్ళ మీద ఉన్న ఎన్నమ దెబ్బతింటుంది కాబట్టి ఓన్లీ నిమ్మ తొక్క యాడ్ చేస్తే సరిపోతుంది మనకి ఆ లెమన్ తొక్క ఎంత మంచిదోనండి ఆరోగ్యానికి అందులో లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ ఉంటుంది ఇది యాంటీ క్యాన్సర్గా పనిచేస్తుంది ఇంకా ఎసెన్షియల్ ఆయిల్లో ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మనం ఇలా వేయడం వల్ల అది మనం తాగేటప్పటికి అందులో ఇన్ఫ్యూజ్ అయ్యి ఆ మింటు ఆ లెమన్ తొక్క తాలూకు ఫ్లేవర్ కూడా పట్టి వాటర్ అన్నది చాలా బాగుంటుందండి మనం ప్లెయిన్ వాటర్ తాగే బదులు ఇలా ట్రై చేయండి వాటర్ చాలా ఈజీగా తాగేయచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం మనలో చాలామందికి రోజు గ్రీన్ టీ తాగే అలవాటు ఉంటుంది ఇంకా గ్రీన్ టీలో నిమ్మరసం వేసుకునే అలవాటు కూడా ఉంటుంది అలా రోజు గ్రీన్ టీ తాగే అలవాటు ఉన్న వాళ్ళు నిమ్మరసంతో పాటు ఈసారి ఆ నిమ్మ తొక్కను కూడా అందులో యాడ్ చేసేయండి యాడ్ చేసి మూత పెట్టి ఒక మూడు నాలుగు నిమిషాలు అలా ఉంచేయండి ఇందాక చెప్పినట్టు ఆ నిమ్మ తొక్కలో ఉన్న ఎసెన్షియల్ ఆయిల్ మన హెల్త్కి చాలా మంచిది ఇది యాంటీ క్యాన్సర్గా కూడా పనిచేస్తుంది రోజు అలా మనం ఆ నిమ్మ తొక్కన అందులో వేసుకుంటే ఎసెన్షియల్ ఆయిల్ తాలూకు ఫ్లేవరు వెళ్తుంది ఇంకా మన హెల్త్ కూడా చాలా చాలా మంచిది మనకి గ్రీన్ టీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా చేస్తే నెక్స్ట్ టిప్ చూద్దాం మనం రోజు వాటర్ తాగడానికి వాటర్ బాటిల్ యూజ్ చేస్తూ ఉంటాం కదా కొన్ని రోజులు యూస్ చేసుకున్నప్పటికి వాటర్ బాటిల్ కొంచెం స్మెల్గా అనిపిస్తాయి అటువంటిప్పుడు అందులో కొంచెం వంట సోడా ఇలా వాడేసిన నిమ్మ తొక్కలను కూడా కట్ చేసి వేసుకున్న తర్వాత కొంచెం వేడి నీళ్ళు పోసుకోవాలి పోసుకుని దీన్ని బాగా కుదిపి మనం ఒక పావు గంట అలా ఉంచిన తర్వాత వాష్ చేసుకుంటే మనకు వాటర్ బాటిల్ ఉన్న స్మెల్ అంతా పోతుంది ఇంకా వాటర్ బాటిల్ మంచి హైజనిక్గా కూడా ఉంటాయి ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం మనం కాఫీ తాగిన తర్వాత ఎంత శుభ్రంగా తోన కాఫీ కప్పులు లోపల అటువంటి మరకలు పడిపోతూ ఉంటాయి కొన్నిసార్లు అవి మనం నార్మల్గా సబ్బు పెట్టి స్క్రబ్బర్ పెట్టి ఎంత తోనా కూడా పావు ఇవి ఈజీగా వదిలించుకోవడం కోసం ఇలా వాడేసిన ఒక నిమ్మ చెక్కకి కొంచెం సాల్ట్ కొంచెం వంట సోడా వేసుకుని ఆ కప్పునంతా కూడా మనం బాగా రుద్దాలి మనం పింగాని ప్లేట్లకి కానీ కప్పులకు కానీ గాజు గ్లాసులకి దేనికైనా ఈ టిప్ యూజ్ అవుతుంది దీంతో ఇలా బాగా రుద్దేసిన తర్వాత దీన్ని ఒక పావు గంట నుంచి అరగంట వరకు అలా పక్కన పెట్టేయండి అలా పక్కన పెట్టిన తర్వాత ఒక స్క్రబ్బర్తో బాగా తోమిసి వాష్ చేస్తే లోపల ఉన్న మరకలన్నీ కూడా మనకి చాలా బాగా పోతాయి ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూద్దాం ఒక ప్లేట్ తీసుకుని అందులో ఒక స్పూన్ షుగర్ వేసుకోవాలి అలాగే ఒక పావు స్పూన్ కాఫీ పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి రెండు తర్వాత మనం పిండేసిన నిమ్మ చెక్క ఉంటుంది కదా ఆ నిమ్మ చెక్కను అందులో అద్ది మన చేతుల్ని దాంతో కనుక రుద్దితే ఇది మంచి స్క్రబ్బర్లా పనిచేస్తుంది మనం రోజు వంటగదిలో గిన్నెలు తోముతూ ఉంటాం ఇంకా గ్యాస్లు క్లీన్ చేయడానికి బట్టలు తొగ్గడానికి రకరకాల లిక్విడ్లు వాడుతూ ఉంటాం కదా వాటి వల్ల చేతులు గరుకైపోయినవి కూడా పోయి చేతులు మృదువుగా వస్తాయి ఇంకా చేతులు ఉన్న డెడ్ స్కిన్ లేరు ట్యాన్ కూడా తగ్గిపోతుంది రోజు ఇల్లు క్లీన్ చేయడానికి అయితే మనకి టైం ఉంటుంది తప్ప మనకు మనం చూసుకోవడానికి టైం ఉండదు జస్ట్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ కేటాయించి ఆ నిమ్మతలతో ఇలా చేస్తే చాలా షైనింగ్గా ఉంటాయి చేతులు ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం మనం కూర కోసం వెల్లుల్లిపాయలు వలుస్తూ ఉంటాం ఉల్లిపాయలు వలుస్తూ ఉంటాం ఇంకా అవి కోసినప్పుడు కూడా చేతులు కొంచెం ఒక రకమైన ఘాటు వాసన కానీ నీచు వాసన కానీ వస్తుంది కదా ఆ వాసన పోవాలంటే చేతిలో కొంచెం వంట చూడ యాడ్ చేసుకోవాలి తర్వాత మనం నిమ్మ చెక్కతో బాగా రుద్దేసుకోవాలి రుద్దుకుని మనం బాగా వాష్ చేసుకుంటే దీనివల్ల చేతులకు బ్యాడ్ స్మెల్ పోవడమే కాకుండా చేతులు కూడా డెడ్ లేయర్ పోయి చేతులు కూడా చాలా మృదువుగా తయారవుతాయి ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం మనం రోజు ఫ్రిడ్జ్ని చాలా ఎక్కువగానే వాడుతూ ఉంటాం ఫ్రిడ్జ్లో చాలా రకాల వస్తువులు పెడతాం ఒక్కొక్కసారి మూతలు సరిగ్గా పెట్టకు ఒక వస్తువుల తాలూకు వాసన ఇంకొక వస్తువులు పట్టు ఫ్రిడ్జ్ ఎంత క్లీన్గా ఉంచినా కొంచెం స్మెల్ అన్నది వస్తుంది అలా స్మెల్ రాకుండా ఉండాలంటే ఒక నిమ్మ చెక్క మీద కొంచెం వంట చూడ వేసి మనం అది ఒక గిన్నెలో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి దీన్ని వారానికి ఒకసారి చేంజ్ చేస్తూ ఉండాలి ఇలా పెట్టడం వల్ల ఫ్రిడ్జ్లో ఉన్న బ్యాడ్ స్మెల్ అంతా ఈ లెమన్ పీల్ చేస్తుంది ఫ్రిడ్జ్ అంతా కూడా ఎప్పుడు ఫ్రెష్ స్మెల్తో ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం ఒక నిమ్మ చెక్కని అలా కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకున్న తర్వాత దాని మీద ఒక రెండు డ్రాప్స్ బాదం ఆయిల్ యాడ్ చేసుకోవాలి మీ దగ్గర బాదం ఆయిల్ లేకపోతే కొంచెం కోకోనట్ ఆయిల్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకుని ఈ ఆయిల్తో రాత్రి మనం పడుకున్నప్పుడు కొంచెం గోల్డ్ని బాగా రుద్దుకుంటే మనం పగలంతా డిటర్జెంట్లు అవి వాడటం వల్ల గోళ్ళు కొంచెం వీక్గా అయిపోయి పిలుసుగా అయిపోయి పగిలిపోతాయి దీంతో రుద్దడం వల్ల గోళ్ళు స్ట్రాంగ్గా అవుతాయి ఇంకా గోల్డ్ మీద ఉన్న డెడ్ స్కిన్లు లేయర్ పోతుంది ఇంకా గోళ్ళు కూడా చాలా షైనీగా అందంగా ఉంటాయి ఇలా రోజూ చేస్తే చాలా దృఢంగా బలంగా తయారవుతాయి గోళ్ళు ఇంకా నెక్స్ట్ మనం గ్యాస్ ఎంత క్లీన్ చేసినా ఒక్కొక్కసారి గ్యాస్ షైనింగ్ పోతుంది ఇంకా కొంచెం జిడ్డుగా అనిపిస్తుంది అలా గ్యాస్ జిడ్డంతా కూడా ఈజీగా పోవాలంటే మనం గ్యాస్ మీద కొంచెం హ్యాండ్ వాష్ లిక్విడ్ ఉంటుంది కదా అది కొన్ని డ్రాప్స్ వేసుకుని నిమ్మ చెక్కతో బాగా రుద్దేయాలి ఇలా మొత్తం బాగా రుద్దేసి మీకు జిడ్డు ఎక్కువ లేకపోతే వెంటనే తుడిచేసుకోవచ్చు కొంచెం జిడ్డుగా అనిపిస్తే ఒక పది నిమిషాలు అలా నాన్న తర్వాత మనం తడుగుడ్డుతో తుడుచుకుని తర్వాత పొడిగుడ్డుతో తుడిస్తే గ్యాస్ మళ్ళీ కొత్త దానిలో షైనింగ్ వచ్చేస్తుంది మనం ఇలా తుడిస్తే ఎన్నాళ్ళు గ్యాస్ కొత్త దానిలో ఉంటుంది ఇంకా నిమ్మ చెక్కలతో చాలా టిప్స్ ఉన్నాయండి ఇప్పటికే వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుంది కాబట్టి పార్ట్ టూ వీడియోలో షేర్ చేస్తాను ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్